మనకి ఈ గ్రాస్ హాపర్స్ హోమ్ గార్డెన్స్ని హోమ్ గార్డెనర్స్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయండి. దీన్ని మనం మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే చాలా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఆ విషయాల గురించి చెప్పుకునేటప్పుడు మొట్టమొదటిగా మన వంటింట్లో వాడుకునేటువంటి గార్లిక్ ఎట్లా అంటే, ఒక 1 కప్ ఆఫ్ గార్లిక్, 3 కప్స్ ఆఫ్ వాటర్. ఈ 1 కప్ ఆఫ్ గార్లిక్ అనేటువంటిది గార్లిక్ జ్యూస్ అయితే చాలా మంచిది. లేని పక్షంలో ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని తీసుకొని గార్లిక్ని తీసుకొని దాని మీద పొట్టు వలిచేసి మెత్తటి గుజ్జులాగా చేసేసి దాన్ని వేడి నీళ్ళల్లో మరగబెడితే దానిలో ఉన్న జ్యూస్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని వడపోసుకొని దీన్ని తీసుకొని ఇప్పుడు ఇంత కాన్సన్ట్రేటెడ్ దాన్ని అయితే కనుక మనం లీటర్ వాటర్ కంటే ఇక్కడ 800 ml వాటర్ తీసుకొని ఆ 800 ml వాటర్కి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ గార్లిక్ సొల్యూషన్ కలిపి దాన్ని మనం మొక్కల మీద స్ప్రే చేస్తే కనుక, అంటే మొక్కల యొక్క ఆకులు పైన కింద రెండు వైపులా తడిసేటట్టు స్ప్రే చేస్తే, అట్లాగే కుండీలు అయితే కనుక కుండీల నేల మీద కూడా స్ప్రే చేసుకుంటే, అంటే కుండీల మట్టి మీద కూడా స్ప్రే చేసుకుంటే ఇది గ్రాస్ హాపర్స్ని చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుంది. ఆప్షన్ 1, ఎందుకంటే గార్లిక్ స్మెల్ గ్రాస్ హాపర్స్కి పడదు, ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆప్షన్ 1. అండ్ దెన్ ఆప్షన్ 2, మనకి యాపిల్ సైడర్ వెనిగర్ అని ఉంటుందండి. ఇట్లాంటి ఈ యాపిల్ సైడర్ వెనిగర్ని మనం 1:3 రేషియోలో, అంటే 750 ml వాటర్కి 250 ml యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి దీన్ని బాగా షేక్ చేసి దీనిలో ఒక 2 ml డిష్ సోప్ కలిపి ఆ మిక్సర్ని మొక్కల మీద బాగా స్ప్రే చేసుకుంటే గ్రాస్ హాపర్స్ రిపెల్లెంట్గా పనిచేస్తుంది, ప్లస్ దాని మీదకి వచ్చి వాలవు ఉన్న గ్రాస్ హాపర్స్ కూడా చనిపోతాయి. కాకపోతే ఇక్కడ తప్పనిసరిగా మనం ఈ యాపిల్ సైడర్ వెనిగర్ 1:3 వాటర్ డైల్యూషన్స్లో వాడుకునేటప్పుడు టెస్ట్ డోస్ లాగా ఒక ఆకు మీద టెస్ట్ డోస్ చేసుకొని 1 అవర్ ఆగి ఆకు మీద ఏ రకమైనటువంటి అడ్వర్స్ ఇంపాక్ట్ పడకపోతే అప్పుడు మనం దీన్ని ఫుల్ ఫ్లెజర్గా అప్లై చేసి వాడుకోవచ్చు. దిస్ ఈజ్ ఆప్షన్ 2. అండ్ దెన్ ఆప్షన్ 3, మనకి ఇన్సెక్టిసైడల్ సోప్ అని దొరుకుతుందండి. ఉదాహరణకి డాన్ ఇన్సెక్టిసైడల్ సోప్ అని ఉంటుంది. ఇట్లాంటి డాన్ ఇన్సెక్టిసైడల్ సోప్ అయితే కనుక ఇది లీటర్ వాటర్కి 5 ml కలిపి దీన్ని స్ప్రే చేసినా కూడా గ్రాస్ హాపర్స్ చనిపోతాయి. దీనికి కారణం ఏంటంటే గ్రాస్ హాపర్స్ యొక్క బాడీ ఎక్సోస్కెలిటను, అంటే బాహ్య ఉరహ పంజరము, ఇది చిటిన్ అనేటువంటి పదార్థంతో తయారై ఉంటుంది. ఇది డిజాల్వ్ అయినందువల్ల, ఈ చిటిన్ అనేటువంటిది డిజాల్వ్ అయినందువల్ల మనం వాడిన డాన్ అనేటువంటి ఇన్సెక్టిసైడల్ సోప్ వల్ల అది చనిపోతుంది. దిస్ ఈజ్ ఆప్షన్ 3. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి వెజిటబుల్ ఆయిల్స్, అంటే ఇక్కడ మనకి కెనోలా ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, నీమ్ ఆయిల్ దొరికితే, కస్టర్డ్ యాపిల్ ఆయిల్ లేని పక్షంలో దాని బదులు అందుబాటులో ఉన్నటువంటి మన వంటింట్లో అందుబాటులో ఉన్నటువంటి ఆయిల్ ఏదైనా పర్వాలేదు, అట్లాంటి ఆయిల్ దీన్ని లీటర్ ఇట్లాంటి మిక్సర్ని తయారు చేసుకొని 1:1:1 రేషియోలు, అంటే 4 సమభాగాలుగా తీసుకొని ఇట్లాంటి ఆయిల్ని లీటర్ వాటర్కి 100 ml ఆయిల్ కలిపి దీన్ని డైరెక్ట్గా నీటిలో కలిపితే కరగదు కాబట్టి ఎమల్సిఫికేషన్ చేసుకోవాలి. అంటే ఎమల్సిఫైర్ ఉన్నవాళ్ళు ఎమల్సిఫైర్ వాడుకోవచ్చు, లేని పక్షంలో ఇట్లాంటి 100 ml వెజిటబుల్ ఆయిల్ మిక్సర్కి 10 ml డిష్ సోప్ కలిపి బాగా విగరస్గా షేక్ చేస్తే ఇది ఎమల్సిఫికేషన్ జరిగిపోయి మనం నీటిలో కలిపినప్పుడు కరుగుతుంది. ఇట్లాంటి దానిని 900 ml వాటర్కి మనం తయారు చేసుకున్నటువంటి 4 రకాల ఆయిల్ మిక్సర్ని ఎమల్సిఫికేషన్ చేసి 100 ml కలిపి ఈ 1 లీటర్ మిశ్రమాన్ని మొక్కల మీద పిచికారీ చేస్తే కనుక చాలా వరకు
ఈ గ్రాస్ హాపర్స్ని మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. ఆ తర్వాత అల్టిమేట్ ఆప్షన్ కిందకు వచ్చినప్పటికి మనకి వైట్ వెనిగర్, బేకింగ్ సోడా, నీమ్ ఆయిల్, డిష్ సోప్ మిక్సర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఎట్లా తయారు చేసుకోవాలనేటువంటిది మనకి సపరేట్గా ఎక్స్క్లూజివ్ వీడియో ఒకటి ఉన్నది, ఇక్కడ కూడా అందుబాటులో ఉంది కాబట్టి చెప్తాను. లీటర్ వాటర్కి మనం ఫస్ట్ నీమ్ ఆయిల్ ప్లస్ డిష్ సోపు ఈ మిశ్రమాన్ని బాగా షేక్ చేసి పెట్టుకుంటే ఇది ఎమల్సిఫికేషన్ జరిగిపోతుంది. ఇప్పుడు మనం ఇట్లా తయారైనటువంటి దాన్ని మనం కలుపుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి లీటర్ వాటర్కి 5 ml 3 to 5 ml వైట్ వెనిగర్, 3 to 5 grams బేకింగ్ సోడా, 5 ml నీమ్ ఆయిల్ అండ్ 2 ml డిష్ సోప్ ఈ రెండింటిని కలిపి ఆల్రెడీ ఎమల్సిఫికేషన్ పెట్టుకొని ఈ మిశ్రమాన్ని తీసుకొని వచ్చి దీనికి కలిపి దీన్ని వాటర్కి యాడ్ చేసుకొని దీన్ని స్ప్రే చేస్తే కనుక మనం చాలా ఎఫెక్టివ్గా గ్రాస్ హాపర్స్ అయితేనేమి లేదు ఎట్లాంటి వాటిని కూడా మనం అట్లాగే చాలామంది హోమ్ గార్డనర్స్ మనకి సెంటిపీడ్స్ అని మిల్లిపీడ్స్ అని చెప్పి లేదు గాజు పురుగులు అని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా కుండీలో వస్తున్నాయి. ముఖ్యంగా వింటర్ సీజన్లో వీటి పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. డ్యాంప్ అంటే కొద్దిగా హ్యూమిడ్ ఆర్గానిక్ డికే మీద పెరుగుతాయి కాబట్టి ఆ వెదర్ కండిషన్స్ బెనిఫిషియల్గా ఉంటాయి కాబట్టి ఇట్లాంటి ఆర్థపాడ్స్ అన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో పెరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి వాటిని మనం కుండీలో ఉన్న మట్టి మీద స్ప్రే చేసుకోవటం కానీ లేదు పెద్ద టర్ఫ్ గ్రాస్ ఉంటే కనుక దాని మీద స్ప్రే చేసుకోవటం కానీ మొక్కల మీద స్ప్రే చేసుకోవటం కానీ చేస్తే ఎట్లాంటి గ్రాస్ హాపర్స్తో పాటుగా ఎట్లాంటి ఇబ్బందికరమైనటువంటి ఎనిమీ ఇన్సెక్ట్స్ని కూడా మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇట్లా మనం వివిధ మార్గాలను ఇక్కడ చెప్పుకున్నటువంటి వివిధ మార్గాల్ని ఆల్టర్నేటివ్గా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వాడుకుంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు కనుక ఇట్లా మనం చెప్పుకున్నటువంటి ఈ మార్గాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వాడుకుంటూ ఉంటే మనం ఎఫెక్టివ్గా వీటిని కంట్రోల్ చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది.